ఖమ్మం జిల్లాలో గత 50-75 సంవత్సరాల స్వతంత్రంలో ఎవరు కూడా ఆలోచన చేయలేదు. కృష్ణలో నీళ్లు తగ్గినప్పుడల్లా మన పంటలు ఎండిపోవడం, మనం బాధపడడం, నాగార్జున సాగర్ ఆయకట్టులో కూడా మనకు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఖమ్మం జిల్లా ఇబ్బందులు శాశ్వతంగా తీరాలని బ్రహ్మాండంగా దుమ్ముగూడెం ప్రాంతంలో సీతారామ ప్రాజెక్టు మనం కడతా ఉన్నాం. 37 టీఎంసీల ప్రాజెక్టు అది. అది పూర్తయితే ఖమ్మం జిల్లాలో ఒక ఇంచు లేకుండా కూడా వ్యవసాయానికి నీళ్లు వచ్చే ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు. మరి పైన ఇచ్చంపల్లి దగ్గర ప్రాజెక్టు కట్టి నేను కర్ణాటకకు తమిళనాడు నీళ్లు తీసుకొని పోతా అంటే ఎందుకు వీళ్ళు మాట్లాడడం లేదు? ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదు? అదే నేను ముఖ్యమంత్రిగా ఉండే టైంలో నరేంద్ర మోడీ గారు ఇదే ప్రతిపాదన తెచ్చిండు. నేను చెప్పిన ఎట్టి పరిస్థితులలో మా రాష్ట్రానికి వచ్చే నీళ్ల లెక్క తేల్చేదాకా, మా వాటా మాకు అక్కడ పెట్టేదాకా నా తల తెగిపడ్డా సరే నేను ఒప్పుకోను అని చెప్పిన. అది బీఆర్ఎస్ పార్టీ పాలసీ. మరి వీళ్ళకి ఓట్లు కావాలా, సీట్లు కావాలా, కేంద్ర మంత్రులు కావాలా, కానీ మన సమస్యలు మన ప్రధానమైనటువంటి సమస్యలు, మన నీళ్లు, మన పంటలు, మన రైతులు వీళ్ళకి పట్టదు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, కేంద్రంలో బీజేపీ 400 సీట్లు, 370 సీట్లు గోవింద ఏం వస్తలేవు, 200 కూడా దాటే పరిస్థితి లేదనేది మొత్తం యావత్ ప్రపంచం కోడై కూస్తా ఉన్నది. నేను మీకు ఒక మంచి మాట చెప్తా ఉన్నా, ఈసారి రాష్ట్రంలో ఇప్పుడు నేను ఎక్కడికి పోయినా చేయాలి 6వ రోజు, ఎక్కడికి పోయినా ఇదే పద్ధతిలో ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. దాదాపు 12 పార్లమెంట్ సీట్లు మనం గెలవబోతా ఉన్నాం. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతా ఉంది. అప్పుడు ఏం జరుగుతుంది? మీరు నామాగారిని ఎంపీ గెలిపిస్తే ఆ సంకీర్ణ ప్రభుత్వంలో నామాగారు కేంద్ర మంత్రి అవుతాడని మనం చేస్తా ఉన్నాం. అంత పెద్ద లాభం మనకు జరుగుతుంది. ఒకసారి నామాగారు కేంద్రంలో మంత్రికి వస్తే అన్ని రకాల తెలంగాణ రాష్ట్రానికి, మన ఖమ్మం నియోజకవర్గానికి, ఖమ్మం జిల్లాకి చాలా పెద్ద మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ అవకాశం తీసుకోవాలని మిమ్మల్ని మనవి చేస్తా ఉన్నా. ఈ నరేంద్ర మోడీ దాడి నుంచి, ఈ చేతగాని చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మన గోదావరి రక్షించుకోవాలన్నా, కృష్ణా రక్షించుకోవాలన్నా, మన నిధులు మనం తెచ్చుకోవాలన్నా, మన హామీలు మనం తెచ్చుకోవాలన్నా, మన హక్కులు సాధించుకోవాలన్నా ఖచ్చితంగా ఇలా బీఆర్ఎస్ అయితేనే పేగులు దిగేదాకా కొట్లాడుతుంది. ఆనాడు మీకు బాగా గుర్తుంది, నేను ఒక్కడిగా బయలుదేరిన నాడు ఎవరికి నమ్మకం లేదు తెలంగాణ వస్తుందని. సరే నేను ఆమరణ దీక్షకు పూనుకున్నా, నన్ను అరెస్ట్ చేసి ఇదే ఖమ్మం జిల్లా జైలు తీసుకొని నన్ను వచ్చినారు. నేను ఖమ్మం జైల్లోనే ఉన్నాను. ఆనాడు ఇక్కడ ఖమ్మం జిల్లా బిడ్డలు, న్యూ డెమోక్రసీ పార్టీ కావచ్చు, ఇతరులు కావచ్చు, కమ్యూనిస్టు విద్యార్థి బృందాలు కావచ్చు, తెలంగాణ వాదులు కావచ్చు, బ్రహ్మాండంగా నాకు బ్రహ్మరథం పట్టి ఆశీర్వదించి నాకు మద్దతు కూడా తెలిపినారు. ఆ సంఘటన నేను మర్చిపోలేనని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. చివరికి తెలంగాణ వచ్చింది. 10 ఏళ్లలో ఒక పూల పొదరీలు లాగా ఒకటి ఒకటి స్టెప్ బై స్టెప్ బ్రహ్మాండంగా కులము మతము జాతి ప్రసక్తి లేకుండా అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని సాదుకున్నాం. పేద సాధలను ఆదుకున్నాం, రైతాంగాన్ని కాపాడుకున్నాం, రైతాంగానికి సమయానికి పెట్టుబడి అందించినాం, వాళ్లకు రైతు బీమా కల్పించినాం, 24 గంటలు రెప్పపాటు పోనటువంటి కరెంటు సదుపాయం కల్పించినాం. అది మీ అందరికీ తెలుసు. రైతుల పంటలు బ్రహ్మాండంగా కళ్ళాల నుంచి కొన్నాం. 7500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా కొన్నాం. కొనడమే కాకుండా డబ్బులు బ్యాంకులో వేసినాం, మధ్య దళారీ లేకుండా. అది మీ అందరికీ తెలుసు. కానీ మొన్న జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ, ఈనాటి ముఖ్యమంత్రి అడ్డగోలు హామీలు ఆయన నోటికి మొక్కాలి. ఎనకడ కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది, ఎనకడ చెప్పేది కాంగ్రెస్ వాళ్ళు, ఎన్టీఆర్ రాకముందు కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది. ఏం చెప్పేది? దున్నేవానికే భూమి, తినేవానికే విస్తరి, గీసేవానికే గుండు, ఇక అమ్మను చూడు, ఆవు చూడు, బొమ్మను చూడు.